హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలస్యమవుతున్నటువంటి వర్షాలు ఉత్తర ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, వర్షాలు తక్కువగా నమోదవడానికి గల కారణాలేంటి, రానున్న రోజుల్లో తుఫాన్ల ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యానాం మీదుగా ఉత్తర కోస్తా వరకు విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాలు, అదేవిధంగా కోనసీమ జిల్లాల వరకు కూడా భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. ఒకటి రెండు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనుకూలంగా లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. మధ్యాంధ్ర, మధ్య తెలంగాణ జిల్లాలో డెఫిషియన్సీ మరొకసారి ఎక్కువైంది. అయితే సెప్టెంబర్ చివరి మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి ఋతుపవనాలు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం, ఈ మూడు కూడా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో 28, 29, 30 తారీఖుల్లో భారీ వర్షాలుంటాయి. అప్పటి వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి. అయితే ఈ రోజు రాత్రి సమయంలో మాత్రం గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలు నేరుగా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే మధ్యాంధ్రను ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లోని కొంత ప్రాంతం వరకు కూడా విస్తరించనున్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ ప్రాంతాల్లో పూర్తి డ్రై ఏరియా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.